ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము. సహోదరి సహోదరులారా, చాలాసార్లు మన జీవితంలో మనకు కలిగే బాధలు శ్రమలను బట్టి విచారంగా ఉండే క్షణాలు ఏర్పడతాయి. దుఃఖము, విచారము మరియు నిరుత్సాహము నెమ్మదిగా కదలే కొండ చర్యల వలె అప్పుడప్పుడు మన జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు మనము అదే దుఃఖములో బాధలో ఉండాలని దేవుడు కోరుకోడు. కానీ మన దుఃఖాన్ని విచారాన్ని కొట్టివేసి గొప్ప సంతోషముతో మన హృదయాన్ని నింపి నిత్యము మనల్ని ఆనందభరితులుగా చేయడానికి ఆయన ఇష్టపడు వాడై ఉన్నాడు. ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయన మీద ఆనుకోవడం నేర్చుకుంటామో అప్పుడే ఆయనిచ్చే నిత్య సంతోషాన్ని మన హృదయంలో అనుభవించగలము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడునో నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని. ప్రిలారా, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మను హింసించు వారిని దీవించుడి, దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి అందు మనస్సుంచక తగ్గువాటి అందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతికీడెవనికినీ చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకున్న కష్టాలను బాధలను తీర్చి మాలో ఉన్న దుఃఖాన్ని విచారాన్ని కొట్టివేసి గొప్ప సంతోషముతో మా హృదయములను నింపుటకు నీవు చాలినవాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మాకు కలుగునట్లు విశ్వాసము ద్వారా నీ శక్తి చేత కాపాడబడు మా కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నదని ఎరిగి ఎల్లప్పుడూ నిన్ను బట్టి మిక్కిలి ఆనందించే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.